నిపుణుల గుండె చప్పుడు బి బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. అసైన్డ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం. ఇక దేవరపల్లి అనకాపల్లి జిల్లాలోని నాన్ షెడ్యూల్డ్ ఏరియాలోని అసైన్డ్ చట్టం 90/77 యాక్టును రెవెన్యూ అధికారులు పటిష్టంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూసర్వేను చేపట్టిందని తెలిపారు. జిల్లాలోని దళితులు గిరిజనులకు గత అనేక సంవత్సరాల నుండి ప్రభుత్వ పేదలకు ఇచ్చిన అసైన్డ్ సీలింగ్ భూములను అమ్మకానికో కొనటానికో చెల్లుబాటు కాకపోయినా పేదలకు డబ్బులు ఆశ చూపించి ధనవంతులు ఇప్పటికే వేలాది ఎకరాల భూములు అడ్డగోలుగా తీసేసుకున్నారని తెలిపారు. ఇప్పటికే 70% భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలిపారు. మరికొంతమంది 99 సంవత్సరాలు లీజు పేరు చెప్పి వ్రాయించుకుంటున్నారని తెలిపారు. ఇది చట్ట వ్యతిరేకమైన చర్య అని తెలిపారు. పేదలకు ఉన్నవి అసైన్డ్ భూములేనని వాటిని పేదలు అవసరాన్ని ఆసరాగా తీసుకుని భూములను దూరం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం డ్రోన్ కెమెరాలతో సమగ్ర భూసర్వే చేయడం జరుగుతుందని, సర్వేలో పట్టాదారుని పేరు నమోదు చేసి అమ్మిన వ్యక్తులను ప్రభుత్వమే గుర్తించి పేదలకు చట్ట ప్రకారం మరోసారి అవకాశం ఇస్తూ తిరిగి భూములు అప్పగించాలని, లేదంటే ఆ భూములు స్వాధీనం చేసుకొని వేరే వారికి అసైన్డ్ చేయాలని, కొనుగోలు చేసిన వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ హక్కు కల్పించరాదని కోరారు. కొనుగోలు చేసిన వ్యక్తులకు హక్కులు కల్పిస్తే పేదలు గ్రామాలు విడిచిపెట్టి వెళ్లవలసి వస్తుందని తెలిపారు. అమ్మిన వ్యక్తుల్లో అనర్హులు ఉంటే బోర్డు స్టాండింగ్ అబాల్సిన్ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇవ్వాలని అన్నారు. అసైన్డ్ భూములు ఎక్కువగా ఉన్న చోట సమగ్ర భూసర్వేలో అసైన్డ్ చట్టాన్ని ఈ విధంగా అమలు చేసినప్పుడే ప్రభుత్వ భూములు కొనాలన్నా అమ్మాలన్నా భయం ఉంటుందని తెలిపారు. సమగ్ర భూసర్వేకు కూడా ప్రయోజనం ఉంటుందని, తూతూ మంత్రంగా సర్వేలు చేసి ధనవంతులకు భూములు కట్టబెడితే ప్రభుత్వం లక్ష్యం నెరవేరదని తెలిపారు. అసైన్డ్ చట్టాన్ని పక్కాగా అమలు చేసి తిరిగి పేదలకు భూములు పేదలకు అప్పగించాలని వెంకన్న డిమాండ్ చేశారు. జిల్లాలోనే అసైన్డ్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది. అది అనకాపల్లి జిల్లాలను కూడా దేవరాపల్లి నుండి నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలు ఏదైతే ఉన్నాయో, చీడికాడ, మాడుగుల, రాయికతం, రోలుగుంట, నాతవరం, గొలుగొండ, కోటవరట్ల గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఈ గ్రామాలన్నీ కూడా సమగ్ర సర్వే అనేటువంటిది చేస్తుంది. కొన్ని ఏరియాల్లోని డ్రోన్ కెమెరాతో చేసినప్పుడు సిగ్నల్ లేదని చెప్పేసి కొన్ని ఏరియాల్లో ఆపేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి వాటికి ప్రత్యామ్నాయం ఆలోచించి భూ సమగ్ర సర్వే అనేటువంటిది చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు అసైన్డ్ చట్టం అనేటువంటిది, ఈరోజు అసైన్డ్ చట్టాన్ని పటిష్టంగా రెవెన్యూ అధికారులు అమలు చేయకపోవడం వల్ల తీవ్రమైనటువంటి నష్టం పేదలకు కలుగుతూ ఉంది. పేదలకి గత అనేక సంవత్సరాల నుండి ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూముల్ని ఈరోజు ధనవంతులు, కోటేశ్వరులు వాళ్ళు డబ్బులు ఆశూపించి అడ్డగోలుగా ఈరోజు లాగేసుకుంటూ ఉన్నారు, కొనేస్తూ ఉన్నారు. అమ్మకాలు కొనుగోలు చెల్లవు, ఈ భూములు అమ్మరాదని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా కానీ ధనవంతులు వాళ్ళకి 99 సంవత్సరాలు లీజు పేరు చెప్పి రాయిన్ చేసుకుని భూములన్నీ కాజేస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో 70% భూములు ఇప్పటికే భూములు పేదల నుండి లాగేసుకోవడం అంటే జరిగింది. సీలింగ్ భూములు తీసేసుకోవడం అటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ఏదైతే డ్రోన్ కెమెరాతో సర్వే చేస్తుంటారో పట్టాదారుడు ఎవరైతే ఉన్నారో పట్టాదారుడికి ఆ భూమి తిరిగి వాళ్ళు నమోదు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఇప్పటికే పట్టాదారులకి నమోదు చేయకపోతే హక్కుదారులు కొనుక్కునేదారులకి నమోదు చేస్తే పట్టాదారులు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుద్ది. ఆ విధంగా భూములన్నీ పోయి గ్రామాలు వదిలి పేదలు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తెలుసో తెలియకో పేదల భూములు అమ్ముకుంటే వాళ్ళ భూములు వాళ్ళకే తిరిగి ఇచ్చేటట్టు 9/77 యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ని పటిష్టంగా అమలు చేసి పేదలకు ఇంకొకసారి అవకాశం కల్పించి భూములు తిరిగి పేదలకు ఇప్పించాలని, ప్రభుత్వమే గుర్తించి ఆ విధంగా చర్యలు తీసుకుంటే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి వెంటనే 9/77 యాక్ట్ని అమలు చేయాలి, అసైన్మెంట్ యాక్ట్ని అమలు చేయాలి. ఆ విధంగా పేదల దగ్గర ధనవంతులు ఎవరైతే భూములు తీసుకున్నారో ఆ భూములు తిరిగి పేదలకు అప్పచెప్పినప్పుడు ఆ భూములు కొనుగోలు అమ్మకాలు చేసినటువంటి వ్యక్తులకి భయం ఉంటుంది. కాబట్టి వెంటనే ఆ భూములు తిరిగి సమగ్ర సర్వేలో గుర్తించి పట్టాదారులకి హక్కుపత్రాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇంకొకసారి అవకాశం ఇచ్చి ఆ భూములు తిరిగి వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి, ఆ విధంగా చేసినప్పుడే ఈ సర్వే అనేటువంటిది లక్ష్యమైనటువంటిది నెరవేరుతుందని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.